ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్ద ధోర్నాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మహబూబ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు మండల కేంద్రంలో బ్రహ్మర్షి హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని మిస్పాకు మొదటి ర్యాంక్ దక్కకుండా తను ఆత్మహత్య చేసుకునేందుకు మానసికంగా హింసించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లింలపై వైసీపీ ప్రభుత్వం వైఖరి తక్షణమే మార్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు సమ్మద్ బాషా, మౌలాలి ఇజ్మాయిల్, కలాం, మహమ్మద్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పరిపాలనలో ముస్లిం మహిళలకు రక్షణ కరువైంది. ఏదైతే నేను మేనమామను నేనున్నాను, మీ జీవితాలకు భరోసా ఇస్తానని చెప్పి ఏదైతే అధికారంలోకి రాకుండా ముందు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మహిళల క్షేమం అయితేనేమి, అదేవిధంగా విద్యార్థుల సంక్షేమం అయితేనేమి పట్టకుండా ఈరోజు పరువు హత్యలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తూ వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఈ మధ్యగా పలమనేరులో జరిగినటువంటి ముస్లిం మైనార్టీ బాలిక మిస్బా ఆమె ఆ తరగతిలో పదవ తరగతిలో మొదటి ర్యాంకు వస్తుంది అన్నటువంటి దేశంతో వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి పాఠశాల కరస్పాండెంట్ ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆమెను ఆ స్కూల్ నుంచి వెళ్లగొట్టి ఇంకొక స్కూల్లో చేర్పించి మానసిక వేదన క్షోభకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు దారి తీసినటువంటి పరిస్థితి మనం చూశాము. దీనికి సంబంధించి రాష్ట్రంలో ముస్లిం ప్రజానీకమంతా